ensure that the RBKs also become certifying agencies. They also become a certifying agency. So that needs another tie-up, another cooperation, and of course agricultural scientists who are going to be positioned in the RBK, and also these community resource people who are also going to be positioned in the RBKs, they will play a critical role. But with this certification also being made available at the RBK level for natural farming products, then our products would command premium rates. Once the farmer sees that the natural farming products command a premium rate, then you will see that the entire village would shift into natural farming and leave the chemicals behind. So this is the whole picture, and this is the whole dream that we have. And there is a lot of distance to be covered and a lot of distance to be traveled. And today will be the starting point for that dream to be visualized. So going forward, in the years to come, this is the seed that we are planting. And maybe in the next, to begin with, in the next 3 years, 5 years down the line, we will see a better results. And probably down the line, maybe in the next 7-8 years, we would see phenomenal results coming out. So this is the whole dream. I think those are a few words in English, but I think Telugu lo maatladalenante, I think by and large chaala mandiki koddo goppu artham ayyindani anukuntunnanu. ఆర్బీకేల ఇంపార్టెన్స్ గురించి, ఆర్బీకేలు ఎందుకు తీసుకొచ్చాము అనే దాని గురించి, ఆర్బీకేలలోకి ఈ నాచురల్ ఫార్మింగ్ కాన్సెప్ట్ని తీసుకొచ్చేదానికోసము, అండ్ ఆర్బీకేలలో ఆర్బీకేలను స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమం, ఆర్బీకేలు ఇవాళ విత్తనం నుంచి రైతును ఆదుకునే కార్యక్రమం చేస్తూ ఉంది. విత్తనం నుంచి, విత్తనం వేసే దగ్గర నుంచి క్వాలిటీ విత్తనాలు, క్వాలిటీ పెస్టిసైడ్స్, క్వాలిటీ ఫర్టిలైజర్స్ ఇచ్చే ప్రక్రియ దగ్గర నుంచి ఆర్బీకేస్ రైతును చేయి పట్టుకొని నడిపిస్తూ ఉన్నాయి. చివరికి పంట కొనుగోలు చేసేదాకా రైతుకు తోడుగా నిలబడతా ఉన్నాయి. సో రైతులకు వ్యవసాయం మీద పూర్తి సమాచారము, నాలెడ్జ్ను కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఆర్బీకేల ద్వారా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ ఆర్బీకేలకి నాచురల్ ఫార్మింగ్ ఎలిమెంట్ కూడా తీసుకొని రాగలిగితే, అప్పుడు కెమికల్స్ను క్రమంగా పక్కకు తప్పించవచ్చు. నేనైతే ఇప్పుడైతే యాస్ ఆఫ్ నౌ ఇది వెంటనే ఎవరైనా కూడా కెమికల్స్ వేసే ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ వేసే ప్రక్రియ నుంచి వెంటనే నాచురల్ ఫార్మింగ్లోకి వచ్చేస్తే వెంటనే విపరీతమైన ఆదాయాలు అక్కడికి వచ్చేస్తాయి అని చెప్పి కూడా నేను చెప్పడంలో ఆదాయాలు ఇంకా ఇన్ఫాక్ట్ ఫస్ట్ ఇయర్ తగ్గచ్చు. అందుకనే ఒక రైతుకు సే ఒక 3 ఎకరాలు ఉంటే ఒక 1/3 పోర్షన్, ఒక 25% పోర్షన్లో మాత్రమే రైతు విల్ స్టార్ట్ విత్ నాచురల్ ఫార్మింగ్. సెకండ్ ఇయర్ హీ విల్ గో అప్ టు 50%, థర్డ్ ఇయర్ హీ విల్ గో టు ది ఎక్స్టెంట్ ఆఫ్ పూర్తి ఎక్స్టెంట్. సో 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత 4వ సంవత్సరానికి కానీ రైతు పూర్తిగా తనకున్న 3 ఎకరాలను పూర్తిగా నాచురల్ ఫార్మింగ్ లేకపోడు. ఆ 3 సంవత్సరాలు రైతు కుస్తీ పడడం వల్ల రైతు నాచురల్ ఫార్మింగ్లో బెటర్ ఎఫిషియన్సీస్ తీసుకొని వస్తాడు. ఆ బెటర్ ఎఫిషియన్సీస్ తీసుకొని రావడం వల్ల 4వ సంవత్సరంలో ఖర్చు తగ్గుతుంది. ఎందుకంటే పెస్టిసైడ్స్, ఫర్టిలైజర్స్ ఇవన్నీ లేవు కాబట్టి ఖర్చు తగ్గుతుంది. మరోవైపున ఖర్చు తగ్గడంతో పాటు ఉత్పత్తి కూడా, భూమిలో సారం పెరుగుతుంది కాబట్టి ఉత్పత్తి కూడా బాగా పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సో బేసికలీ ఇది ఒక విజన్తో జరుగుతూ ఉన్న కార్యక్రమం. అందులో ఈరోజు మనం ఇండో జర్మన్ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ఏదైతే మనం ఇక్కడ స్టార్ట్ చేస్తూ ఉన్నామో, ఐజీ గాల్ అని, ఇక్కడ 10,000 మంది సైంటిస్టులను తీసి తయారు చేయాలని ఉంటాం. ప్రతి ఆర్బీకేలోకి 3 సంవత్సరాల పాటు ట్రైనింగ్ ఇచ్చి నాచురల్ ఫార్మింగ్ మీద వీళ్ళను
ప్రతి ఆర్బీకే పరిధిలోనూ పెడతాం. వీళ్ళు మాస్టర్ ట్రైనర్స్గా తయారవుతారు. వాళ్ళు గ్రామంలోనే కొంతమందిని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ కింద, సిఆర్పిస్ కింద కొంతమందిని వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. సో ఆ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ ప్లస్ ఈ మాస్టర్ ట్రైనర్గా మనం చెప్తా ఉన్న ఈ అగ్రి సైంటిస్టులు, వీళ్ళు టుగెదర్ ఊర్లో న్యాచురల్ ఫార్మింగ్ మీద ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళకి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ నాలెడ్జ్ను అందరికీ కూడా విస్తృతంగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు. అదే ఆర్బీకే పరిధిలోకి ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ సిహెచ్సి, ఒక సిహెచ్సి ఎక్స్క్లూజివ్లీ న్యాచురల్ ఫార్మింగ్ ప్రోడక్ట్స్ కోసమే తీసుకొస్తా ఉన్నాం. సో దట్ ఫ్యూచర్లో ఆ అంటే ఇది ఏదైనా నువ్వు చేయాలి అని అంటే సామాన్లు ఉండాలి, ఎక్విప్మెంట్ ఉంటే తప్ప నుంచి మనము ఇవన్నీ కూడా తయారు చేసుకోలేము. కాబట్టి ఆ ఎక్విప్మెంట్ను ఆ సిహెచ్సి ద్వారా అందుబాటులోకి తీసుకొని వస్తాం ఆ గ్రామంలో. సో దట్ సిహెచ్సి విల్ బి దేర్. సో ఇది ఫైనల్గా జరుగుతూ ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా, ప్రతి ఆర్బీకే పరిధిలో కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ ఎఫ్పిఓస్ కూడా ప్రతి ఆర్బీకేకు కనీసం ఒక్కటన్నా ఉండేట్టుగా కూడా ఫ్యూచర్లో అడుగులు వేస్తాం. ప్రతి ఆర్బీకే పరిధిలోనూ కూడా న్యాచురల్ ఫార్మింగ్ సర్టిఫికేషన్ జరిగేట్టుగా కూడా ఫ్యూచర్లో అడుగులు వేస్తాం. ఒక్కసారి ఇవన్నీ కూడా వచ్చినాయి అని అంటే న్యాచురల్ ఫార్మింగ్ అన్నది ప్రతి గ్రామంలోకి విస్తృతంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. తద్వారా మన ఆరోగ్యాలు బాగుంటాయి, రైతులకు పెట్టుబడి తగ్గుతుంది, రైతులకు ఆదాయాలు కూడా దీనివల్ల పెరిగే పరిస్థితి కూడా ఫ్యూచర్లో వచ్చే పరిస్థితి ఉంటుంది. దాంట్లో ఈ పులివెందల్లోని ఈ కాలేజ్, ఇది ఈరోజు మనం ఐజీ కాల్గా ఉన్న ఈ కాలేజ్ ఐజీ గాల్గా మారిపోతా ఉంది. ఈరోజు ఇండో జర్మనీ గ్లోబల్ అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ రీసెర్చ్ అండ్ లెర్నింగ్ ఐజీ గాల్ కింద ఇది ఈరోజు నుంచి మారిపోతా ఉంది. ఈ అకాడమీ ఈరోజు ఇక్కడ ఏదైతే స్టార్ట్ చేస్తూ ఉన్నామో ఇక్కడ రేపు సంవత్సరం నుంచో తర్వాత సంవత్సరం నుంచో ఇది ఒక యూనివర్సిటీ రూపకంలోకి దాల్చుతుంది. ఇక్కడి నుంచి అండర్ గ్రాడ్ డిగ్రీస్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, పోస్ట్ గ్రాడ్ డిగ్రీస్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అండ్ పిహెచ్డీస్ ఆల్సో ఫ్రమ్ న్యాచురల్ ఫార్మింగ్ ఇక్కడ నుంచి వచ్చే పరిస్థితిలోకి పోతుంది. దాంట్లో గవర్నమెంట్ ఆఫ్ జర్మనీ